ప్రభు నామమునకి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదూ? దేనికి కూడా భీతి చెందనటువంటి అనుభవంలో ఉంటూ ప్రభువుతో కలిసి ఈ జీవన ప్రయాణంలో ముందుకు సాగిపోతాం. రండి, కలిసి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడండి, నిన్నటి దినమున మనం కృప అంటే ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ రోజున మనం కృపను దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవుని యొక్క కృపను సంపాదించుకోవాలంటే, దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే దీనత్వం అంటే తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిత్వం. అహంకారులు అంటే గర్వం కలిగిన వారు అని కూడా అర్థం వస్తుంది. కాబట్టి దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో నీకున్నటువంటి ఆస్తిని బట్టి, అంతస్తులను బట్టి అహంకారులుగా ఉండొచ్చు. నీకున్నటువంటి తెలివితేటలను బట్టి, నీకున్నటువంటి జ్ఞానమును బట్టి నువ్వు అహంకారులుగా ఉండవచ్చు. నీకున్నటువంటి అందచందాలను బట్టి నువ్వు అహంకారులుగా ఉండవచ్చు. నీకు ఈ లోకంలో ఉన్నటువంటి ఉద్యోగమును బట్టి, నీకున్నటువంటి ప్రత్యేకమైన హోదాను బట్టి నువ్వు అహంకారులుగా ఉండడానికి ప్రదర్శించవచ్చు. అయితే నువ్వు ఈ లోకంలో ఎవరి దగ్గరైనా అహంకారాన్ని ప్రదర్శించినా, నిన్ను నన్ను సృష్టించినటువంటి, ఈ లోకమును కలుగజేసినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని ఎదుట గొప్పవాడు, ధనవంతుడు, శ్రీమంతుడు, సర్వజ్ఞాని అయిన దేవుని ఎదుట మనం అహంకారులుగా ఉండకోకుండా జాగ్రత్త పడాలి అండి. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. అలాగని మనుషుల ఎదుట అహంకారులుగా ఉండకూడదు. మనుషుల ఎదుట కూడా నువ్వు ఎలా ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. కాబట్టి మనం అహంకారులుగా ఉండక మనము దీనత్వం కలిగి ఉండాలి. మన మాటల్లో దీనత్వం కలిగి ఉండాలి. మనం చేసే పనులలో దీనత్వం కలిగి ఉండాలి. మనం చేసే ఉద్యోగాలలో మనం ఏం చేయాలంటే దీనత్వం కలిగి ఉండాలి. మనం చేసే మంచి పనులలో ఏ విషయంలోనైనా మనం ఏం చేయాలంటే దీనత్వం కలిగి ఉండాలి. అహంకారులుగా మనము ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటావో అప్పుడు నువ్వు దేవుని యొక్క కృపను పొందుకుంటావు. నువ్వు ఎప్పుడైతే అహంకారిగా, గర్వం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తావో అప్పుడు దేవుని యొక్క కృపను పొందుకోలేవు. అందుకే యాకోబు గారు కూడా ఇదే మాట చెబుతా ఉన్నారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఏం చెబుతున్నాడంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహించును అని అంటున్నాడు. మరి ఎక్కువగా దేవుని యొక్క కృప అనుగ్రహిస్తాడు అని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు కృపను అనుగ్రహించాలంటే మనం అహంకారులుగా, గర్వం కలిగిన వారిగా, పొగరు కలిగినటువంటి వ్యక్తులుగా నువ్వు ఉండకోకుండా మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో, ప్రతి పనుల్లో మనం ఏం చేయాలంటే తగ్గింపు స్వభావం కలిగి, దీనత్వం కలిగి మనము సాగిపోయినట్లయితే దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఒకవేళ నువ్వు అహంకారిగా, గర్వంగా ఉన్నట్లయితే దేవుడు కృప అనుగ్రహించడు. కాబట్టి ఇక నుంచి నువ్వు దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే, మరీ ఎక్కువగా పొందుకోవాలంటే ఏం చేయాలంటే దీనత్వం